నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ ఈరోజు మనం ఈ వీడియోలో మిత్రులు అడిగినటువంటి సందేహాలకు సమాధానాలను పరిశీలిద్దాం ముందుగా చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ నత్తి ఉన్న వాళ్లకు అంటే సరిగా మాట్లాడలేని వాళ్లకు అంటే మాట్లాడే టైంలో నత్తి వచ్చే వాళ్లకు వికలాంగుల సర్టిఫికేట్ ఇస్తారా వీరిని వికలాంగులుగా గుర్తిస్తారా దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు వీరికి తెలియజేసేది ఏంటంటే గతంలో నత్తి ఉన్న వాళ్లకు వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు కానీ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ వచ్చిన తర్వాత ఈ ఇరవై ఒక్క రకాల వికలత్వాలను గుర్తించడం అనేది జరిగింది ఈ ఇరవై ఒక్క రకాలలో ఒక రకాన్ని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబులిటీగా గుర్తించడం అనేది జరిగింది ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ అంటే ఏంటిది అంటే ప్రసంగం మరియు భాషా వైకల్యం అంటారు అంటే ప్రసంగం అంటే మనం మాట్లాడే టైంలో వైకల్యం అంటే సరిగా మాట్లాడలేక తత్తుపాటుకు గురయ్యేవారు అంటే నత్తిగా మాట్లాడేవారు కానివ్వండి మరే విధమైనటువంటి భాషా వైకల్యం కలిగిన వారు కానివ్వండి వీరు కూడా వికలాంగుల కేటగిరీలోకి రావడం జరుగుతుంది అని ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కేటగిరీని ప్రత్యేకంగా గుర్తించి వికలాంగుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లో కేట కేటగిరీగా గుర్తించడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ నత్తి ఉన్నవాళ్ళు వారి స్థాయిని బట్టి అంటే ఏ ఎంత మోతాదులో నత్తి ఉంది ఎంత మోతాదులో వారు సరిగా భాషను మాట్లాడలేకపోతున్నారు భాషా వైకల్యాన్ని కలిగి ఉన్నారు అని నిర్ధారించుకోవడానికి మీరు సదరం స్లాట్స్ను బుక్ చేసుకొని సదరం క్యాంప్కు వెళ్ళినట్లయితే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లో పేర్కొన్న విధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబులిటీ పరిధిలోకి వీరు వికలాంగులుగా కేటాయించడం జరిగింది అంటే వీరు వికలా వీరిని వికలాంగులుగా గుర్తించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత గొంది రామ్ప్రసాద్ ఖమ్మం నుండి అడుగుతున్నారు నాకు యూడిఐడి కార్డు వచ్చింది అంగన్వాడీ కార్యకర్తలు ఇంటికి తెచ్చి ఇచ్చారు వారి సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నారు కానీ అప్లోడ్ కాలేదు ఎన్నిసార్లు తీసినా అప్లోడ్ కాలేదు అలా కానివి తిరిగి ఇచ్చేయమన్నారు మేము ఇచ్చేసాము తర్వాత ఇస్తాం అన్నారు ఎందుకు దయచేసి సలహా ఇవ్వగలరు అని రామ్ప్రసాద్ అడుగుతున్నారు రామ్ గారు ఇది చాలామందికి ఎదురవుతున్నటువంటి సమస్య ఈ యూడిఐడి క్యాడ్ కార్డును అంగన్వాడీ కార్యకర్తలు ఇంటికి తెచ్చి డిస్పాచ్ చేసే సందర్భంలో వారికి సెంట్రల్ గవర్నమెంటు అనేది ఒక యూడిఐడి కార్డులో భాగంగా యూనిక్ ట్రాకింగ్ యాప్ను వాళ్ళకి ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది ఈ యూనిక్ ట్రాకింగ్ యాప్లో ఏమైనటువంటి ఏదే ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా మీ ఫోటో అప్లోడ్ చేయడం అనేది కుదరటం లేదు ముఖ్యంగా ఈ అప్లోడ్ చేయడానికి ఆటంకం ఏంటంటే సరైనటువంటి నెట్వర్క్ లేకపోవడమే స్వయంగా ఇది నాకు కూడా ఎదురైంది మా ఇంటికి వచ్చే అంగన్వాడీ కార్యకర్తలు నాకు ఇచ్చే సందర్భంలో కూడా నా ఫోటో తీసి అప్లోడ్ చేసే సందర్భంలో ఒకటికి రెండు సార్లు అప్లోడ్ కాలేదు అప్పుడు నేను గ్రహించి నెట్వర్క్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి సరైనటువంటి నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వాళ్ళను తీసుకువెళ్ళి అప్లు అప్పుడు ప్రయత్నం చేయగా వెంటనే అప్లోడ్ అయ్యింది కాబట్టి మీరు సరైనటువంటి నెట్వర్క్ ప్రాంతంలో ఉండి ఆ యూడిఐడి కార్డును తీసుకున్నట్టయితే మీ ఫోటో అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఒకవేళ అప్లోడ్ కాకపోయినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు వారు మళ్ళీ తిరిగి మీ ఫోటోను అప్లోడ్ చేసి మీకు యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జన్ను రాజు వరంగల్ నుంచి అడుగుతున్నారు నా పేరు రాజు మాది వరంగల్ మా నా పెన్షన్ క్యాన్సిల్ చేశారు మా ఫాదర్కి ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం చేసే పిల్లలకు పెన్షన్ను ఇవ్వరా తెలియజేయండి అని అడుగుతున్నారు రాజు గారు కార్పొరేషన్ ఎంప్లాయీ అయినా వెల్ఫేర్ ఎంప్లాయీ అయినా ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగి అయినా ఆ ఉద్యోగికి కానీ వారి పిల్లలకు కానీ ఈ ఆసరా పెన్షన్లు అనేవి ఇవ్వడము జరగదు కాబట్టి మీకు పెన్షన్ అనేది రాదు ఆ తర్వాత రవికుమార్ వనపర్తి నుంచి అడుగుతున్నారు సదరం సర్టిఫికేట్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టుగా పేరు కానీ మరే విధమైనటువంటి వివరాలు కానీ లేవు అలాగే ఆఫ్ దగ్గర మదరాఫ్ అని మా తల్లిగారి పేరు ఉంది దీనిని మార్చుకోవడం ఎలా అని అడుగుతున్నారు ఈ రవికుమార్ గారు మీ సదరం సర్టిఫికేట్లో ఏవైనాటువంటి కరెక్షన్స్ ఉన్నట్టయితే మీరు ఆ కరెక్షన్స్ను సరిదిద్దుకోవడానికి మీ ఎస్ఎస్సి మెమో మెమోను జిరాక్స్ కాపీని అటాచ్ చేస్తూ డిస్టిక్ మెడికల్ బోర్డు సూపర్డెంట్కు దరఖాస్తు చేసుకోండి నా సదరం సర్టిఫికేట్లో తప్పులు ఉన్నాయి ఆ తప్పులను నా ఎస్ఎస్సి మెమోలో ఉన్న మాదిరిగా సరిదిద్ది ఇవ్వగలరు అని డిస్టిక్ మెడికల్ బోర్డు సూపర్డెంట్ గారికి లెటర్ పెట్టుకున్నట్లయితే వారు సదరం అడ్మిన్ గారికి ఫార్వర్డ్ చేసి మీ కరెక్షన్స్ మీ తప్పులను కరెక్షన్ చేసి సరిచేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత సిపిఆర్ పశ్చిమ గోదావరి నుంచి అడుగుతున్నారు నా భార్య పుట్టు మోగ వినికిడి లోపం హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ ఉంది గత సంవత్సరం డిగ్రీ పూర్తి చేసింది ఏపీలో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎప్పుడు చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యులకు వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ తీసేస్తారట నిజమేనా తెలియజేయండి అని అడుగుతున్నారు సిపిఆర్ గారు ముందుగా ఈ ఏపీలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను ఉద్యోగాలు అనేవి ప్రతి జిల్లాకు జిల్లాల వైజ్గా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ముందుగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో డిజబుల్ వెల్ఫేర్ వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు దరఖాస్తు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ఇయరింగ్ ఇంపాక్ట్ వారికి అవకాశాలు అనేవి ఉంటాయి ఇక ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వస్తే పెన్షన్ వస్తుందా రాదా అని మీరు అడుగుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగం రానంత వరకు పెన్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వారికి పెన్షన్ నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది వారి కుటుంబ సభ్యులకు అయినా అంటే వారి తల్లిదండ్రులకు కానీ పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఏఎస్ఆర్ నాని గారు అడుగుతున్నారు నాకు డిగ్రీ మరియు బీఈడి కంప్లీట్ అయి అయిన తర్వాత వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్ వచ్చింది నేను ఇప్పుడు పిహెచ్ కోటాలో టీచర్ జాబ్కి అప్లై చేయవచ్చునా తెలియజేయండి అని అడుగుతున్నారు నాని గారు మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతనైనా బీఈడి కంప్లీట్ చేసిన తర్వాతనైనా మీకు వైకల్య ధృవీకరణ పత్రం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కానీ ఆ వికలాంగుల ధృవీకరణ పత్రాన్ని మీరు యాడ్ చేస్తూ టీచర్ ఉద్యోగానికైనా మరే విధమైన ఉద్యోగానికైనా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు వికలాంగుల కోటాలోకే రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత కంచుబైన జ్యోతి అడుగుతున్నారు త్రీ వీలర్ స్కూటీ కోసం ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలి అని అడుగుతున్నారు జ్యోతి గారు త్రీ వీలర్ స్కూటీలను అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఆన్లైన్లో ఈ స్కూటీల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఈ స్కూటీలను ప్రత్యేకంగా చదువుతున్నటువంటి వికలాంగులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వారు లభ్యం కాని పక్షంలో స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జ్యోతిని మరొక సలహా అడుగుతున్నారు సార్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వికలాంగులకు జాబ్స్ ఉంటాయా ఈ నోటిఫికేషన్లో బీసీ వికలాంగులకు ఉండవా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులలో ఎస్సీ వికలాంగులైనా బీసీ వికలాంగులైనా ఓసీ వికలాంగులైనా ఎవరైనా కానీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా కమ్యూనిటీల భేదం అనేది ఉండదు ఎవరైనా కానీ ఏ కమ్యూనిటీ వారైనా కానీ వికలాంగ్ బ్యాక్లాగ్ పోస్టులలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత చంద్రమోహన్ గారు అడుగుతున్నారు మహిళలకు వివాహానంతరము ఆధార్ రేషన్ కార్డులలో ఇంటి పేరు మార్చడం ద్వారా పెన్షన్ వెరిఫికేషన్ సమయంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని అడుగుతున్నారు చంద్రమోహన్ గారు ఆడపిల్లలకు ఎవరైనా వికలాంగులైనా ఎవరైనా కానీ తల్లిదండ్రుల వద్ద ఉన్నంతసేపు తల్లిదండ్రుల ఇంటి పేరును మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత భర్త ఇంటి పేరును మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ వివాహానంతరము ఒకవేళ వికలాంగులు ఉన్నట్లయితే భర్త పేరును మార్చుకున్నా కానీ వారి పెన్షన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ ఇంటి పేరును మార్చుకున్నా కానీ వారికి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది పెన్షన్ వెరిఫికేషన్ సమయంలో కూడా వెరిఫికేషన్ చేసేవారు ఆ తల్లిదండ్రుల ఇంటివైపు ఇంటి పేరును గుర్తిస్తారు పెళ్ళైన తర్వాత ఇన్ భర్త ఇంటి పేరును గుర్తిస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు మీరు నిశ్చితంగా ఉండవచ్చు మీ పెన్షన్కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు ఇవి ఫ్రెండ్స్ మిత్రులు అడిగినటువంటి అనేక సందేహాలకు సమాధానాలు ఈ చాలామంది అడుగుతున్నారు వీటిలో గతంలో వివరణలు ఇచ్చినవి కూడా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా ఈ వీడియోను చూసినట్లయితే మీ డౌట్స్కు సమాధానాలు అనేవి తెలియడం జరుగుతుంది మరికొన్ని డౌట్స్తో మరో వీడియోలో మనం కలుద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు